రాష్ట్ర ప్రభుత్వాలు సావిత్రిబాయి పూలే గారి జయంతిని అధికారికంగా నిర్వహించాలని చెప్పి మేము జనయాతి సేన తరపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు మానీరాలు సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా జిల్లా కేంద్రం సంగారెడ్డిలో కరెంట్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాల వేసి ఈ రోజు కొవ్వొత్తులు వెలిగించి మేము నివాళులర్పిస్తున్నాం. సావిత్రిబాయి పూలే గారు దాదాపు 1990 ఏళ్ల కిందటే ఆమె సమాజంలో వేలనానుకొని పోయినటువంటి కుల వ్యవస్థ అవిద్య అదేవిధంగా మూఢనమ్మకాలు పేదలకు ఎటువంటి సంపద లేనటువంటి పరిస్థితుల్లో ఆమె తన భర్త సహకారం జ్యోతిబాపులే గారి సహకారంతో చదువు నేర్చుకొని మొట్టమొదట ఆమె మహిళా ఉపాధ్యాయురాలు అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు అనేక ఈరోజు అట్టడుగున్నటువంటి పేదలకు అన్ని వర్గాల వారికి ఈరోజు చదువు నేర్పించినటువంటి మొట్టమొదటి మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారు. అటువంటి మహనీయురాలు యొక్క జయంతిని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాం. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు గౌరవించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేదా? ఈరోజు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటది, కానీ ఈరోజు సమాజంలో సగభాగమైనటువంటి మహిళలను గౌరవించని ప్రభుత్వం ఏ ప్రభుత్వం అని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి సావిత్రిబాయి పూలే గారు మహిళల హక్కులే ఈరోజు మానవ హక్కులు అని చెప్పి నిర్ణయించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు సావిత్రిబాయి పూలేను ప్రతి ఒక్క మహిళ కేవలం ఈరోజు సావిత్రిబాయి పూలే అంటే అట్టడుగు వర్గాలకు మాత్రం విద్య నేర్పించిందని చెప్పి చాలా మంది అపోహపడతారు, కానీ కేవలం అట్టడుగు వర్గాల వారికే కాదు అన్ని వర్గాల వాళ్లకు కూడా విద్యను అందించినటువంటి గొప్ప మానీయురాలు సావిత్రిబాయి పూలే గారు. అదేవిధంగా వితంతులకు గర్భిణీలకు ఈరోజు ఆశ్రయం కల్పించి వాళ్ళందరూ కూడా అండగా నిలిచినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి మానీయులను పూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆ మానీయురాల్ని పూర్తిగా తీసుకొని ఆ రకంగా సమాజంలో అందరికీ మంచి ఉన్నతమైన విద్య కోసం పాటుపడాలి. విద్య ద్వారానే ఈరోజు మానవ అభివృద్ధి సాధ్యం. కాబట్టి